يعني هنكرا మరి మీ అందరి సాక్షిని అక్కడ కూడా రేపేలను చేస్తానని ఆర్ఎం గారు చెప్పడం జరిగింది. మరి ఆ రేపేలు వస్తాయో అది కూడా వేచి చూద్దాం. వీటన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే కావలసినటువంటి స్టాఫ్ లేదు. దాన్ని రిక్రూట్ చేయడం రిటైర్మెంట్ మాపు నియమించిన రిక్రూట్మెంట్ తప్ప ఇవాటి వరకు రిక్రూట్మెంట్ లేదు. రిటైర్మెంట్ అయిపోతున్నారు తప్ప రిక్రూట్మెంట్ లేదు. మరి రీసెంట్ గా 100 మందిని చేసినాం, 120 మందిని చేసినాం, మరి వచ్చిండ్రా అంటే ఇంకా రాలేదు అంటారు. ఎందుకు రావట్లేదు? అది మీ నిర్లక్ష్యం కాదా? మీరు జీతాలు ఇవ్వకపోవటమా, లేకపోతే రిక్రూట్మెంట్ చేస్తలేరా, ఆర్డర్లు ఇస్తలేరా, వాళ్ళని సతాయిస్తారా, లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని ఉత్తమైన వదిలేస్తారా అనేది మీ అసమర్థత, మీ పాలన. ఎక్కడెక్కడో హైదరాబాద్ లో జరిగినటువంటి పోస్ట్ మార్టం జరిగినటువంటి బాడీని తీసుకొచ్చి రాత్రి ఇక్కడ పెట్టి పొద్దుగాల కిరాయికి తీసుకొచ్చిన మనుషులను పెట్టి ఊరేగింపు తీసుకుపెట్టడానికి పనికొచ్చిన ఎంజీఎం, చుట్టుపక్క 10 జిల్లాలకు ఉపయోగపడే ఈ ఎంజీఎం ని ఇంత నిర్లక్ష్యంగా చూడటం అనేది దౌర్భాగ్యం. మరి ఈ ఎమ్మెల్యేలు మంత్రులు దున్నపోతులు తిన్నాడు తిరిగి తిరుగుతున్నారు తప్ప ఇక్కడ ఈ యొక్క ఎంజీఎం మీద శ్రద్ధ కనీసం కేఎంసీలో ఉన్నది చూడండి. హాస్పిటల్ 120 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, 30 కోట్లు స్టేట్ గవర్నమెంట్. అలా పూర్తి స్థాయి స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఇప్పటివరకు ఇయ్యనయ్యలే. ఈ గతంలో కూడా దయాకరరావు గారు వచ్చి ఇక్కడ అయిపోయినాయి, చేస్తాను వేస్తాను తీస్తాను అట్టాసంగా ఓపెన్ చేసిండ్రు. ఇటు వరకు దాంట్లో చూడండి, డాక్టర్లు లేరు, శానిటేషన్ లేదు, ఆఖరికి స్టంట్లు వేసేది కూడా ఇప్పుడు ఈ మధ్యలో తగ్గింది. ఇదివరకు దాంట్లో ఎంజీఎం కాంట్రిబ్యూషన్ అక్కడికి ఇయ్యలేక, జీతాలు ఇయ్యలేక, వాడికి ఇయ్యలేక, ఫండ్స్ కట్టలేక, హాస్పిటల్ కట్టిండ్రు అప్పుడు కానీ ఇయ్యలేక, వచ్చిన మెటీరియల్ కూడా డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయి ఏది చెదలు పట్టిన ఫోటోలు మనం గతంలో చూసినాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా, మీకేమైనా వరంగల్ జిల్లాలో పుట్టినాం, వరంగల్ జిల్లా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన ఉంటే ఈ ఎంజీఎం ని కన్న తల్లిలాగా చూసుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు అంటే మీకు తగిన, నేను గతంలో ఇదివరకు కూడా చెప్పినాం, ఇది పద్ధతి మార్చుకోకపోతే మీకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధమైనరు. ఏదో ఎంతసేపు షో పుట్టపు శంకుస్థాపనలు గోరీలు పెరిగినట్టు గోరీలు పెరుగుతాయి, ఆ శంకుస్థాపన పలకాలు తప్ప మీరు చేసేది ఎక్కడ ఏం లేకుండా
పర్టికులర్ గా 150 కోట్లు ఎంజిఎం కోసమే కేటాయి. వీల్ చైర్స్ వీల్ చైర్స్ తీసుకోపోకుండా వాళ్ళు కాలుకు పట్టి కట్టుకుని ఫోటోలు ఇప్పుడు వీడియో చూడాలి తీసాను. దానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని కాలు పట్టుకొని పోతున్నాడు అతను. ఆర్ఎం గారు అంటే సార్ అవన్నీ వీల్ చైర్లే సార్ అంటాడు. వీల్ చైర్లు ఉంటే అయిపోతాదే పట్క పెట్టాడు ఆయన కాలంలో పెట్టుకొని ఆయనే నుక్కపోతాడా? వీల్ చైర్ పెట్టుకొని 24 ఎమర్జెన్సీ దగ్గర 24 ఉండాలా వద్దా? వీల్ చైర్ బాయ్స్ ఉండద్దా? ఆ మాత్రం సోయి సొక్కి లేకుండా అంటే దేనికి కానీ మేము అధికారాన్ని కూడా మేము ఏమంటున్నాం అంటే మీరు మినిమం రూపాయి తింటున్నప్పుడు మా సొమ్ము తింటున్నప్పుడు ఓ పౌల మంది సర్వీస్ చేయండి మీరు కూడా. అది ఏది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడతా ఎవరు ఇస్తాంటే ఇవాళ డేటు 21 వచ్చే నెల 15 మేము వస్తాం. మళ్ళా 15 తప్పకుండా వస్తాం. ఈ లోపల మేము ఇప్పుడు చెప్పినాయని కనుక మీరు ఇది చేయకపోతే రెక్టిఫై కనుక చేసుకోకపోతే మేము ఏ విధంగా స్పందించాలో మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల ఇండ్ల ముందు చావు డప్పు కొట్టిస్తాం. ఆ రోజు మాత్రం ఏది 15 లోపు మేము విజిట్ చేశాక చేయకపోతే 16 నాడు మీ ఇళ్ల ముందు చావు డప్పు కొట్టేయటం తథ్యం అని చెప్పి మనవి చేస్తున్నాం ఇద్వారా.